యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై వన్ డే సిరీస్ చేజిక్కించుకునేందుకు రెడీ అయిపోయింది మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి ఘన విజయం సాధించిన టీమిండియా మంగళవారం జిక్యూ బెర్హా వేదికగా జరగబోతున్న రెండో వన్డేలో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో తుమి తేల్చుకోబోతోంది భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కాబోతోంది తొలి మ్యాచ్ లో సాధించిన విజయ ఉత్సాహంతో రెండో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని రాహుల్ సేన భావిస్తోంది వాండరర్స్ లో జరిగిన తొలి వన్డేలో అర్హీ ఆవేశ్ దుమ్మురేపడంతో రాహుల్ సేన అలవోకగా విజయం సాధించింది ఇప్పుడు రెండే వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది అరంగేంట్రా మ్యాచ్ లో అర్ధశతకంతో రాణించిన ఓపెనర్ సాయి సుదర్శన్ పై ఇప్పుడు అందరి దృష్టిపడింది ఇక ఋతురాజ్ రజత్ పాటిదార్ తిలక్ వర్మ కేఎల్ రాహుల్ సంజు శాన్సన్ అక్షర్ పటేల్ తో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది టీ ట్వంటీలో రాణించి నయా ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్న రింకు సింగ్ వన్డే అరంగ్రం చేస్తాడా చూడాలి బౌలింగ్ లో హర్షదీప్ అవేష్ ముఖేష్ కుల్దీప్ కీలకంగా మారబోతున్నారు ఇక మరోవైపు తొలి డేలో చిత్తుగా ఓడిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలని పట్టుదలతోంది దాంతో ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా ఇవ్వబోతోంది తొలి వన్డే బరిలోకి దిగిన తుది జట్టులో టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగబోతోంది టెస్టు సిరీస్ సన్నద్దతు కోసం శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరంగా ఉండగా అతడి స్థానంలో రజత పాటితాడు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది లేదంటే కొత్త రింగు సింగ్ వన్డే క్రికెట్లోకి ఎంటర్ చేస్తాడు ఇక ఓపెనర్స్ గా రుతురాజు గైక్వాడ్ సాయి బరిలోకి దిగబోతున్నారు అలాగే ఫస్ట్ మ్యాచ్లో రుతురాజు విఫలమైన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే ఇప్పుడు అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు